హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ సినిమా చూద్దాం. ఈ సినిమా నిధిని వెతుక్కుంటూ వెళ్లే సినిమా. వన్ లైనర్ ఏంటంటే, ఆర్మీలో చాలా అవార్డులు తీసుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలనేది హీరో యొక్క ఆశ. ఇలాంటి క్రమంలో ఒకసారి అతడు అమెజాన్ అడవుల్లోకి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. అలా అమెజాన్ అడవుల్లోకి వెళ్లిన అతడు బంగారు నగరం ఉండడానికి సంబంధించిన ఆనవాళ్ళు అతనికి కనిపిస్తాయి. ఈ విషయాన్ని తను కనిపెట్టి ప్రపంచానికి చెప్పాలని అనుకుంటాడు. అందువల్ల ఆ బంగారు నగరాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇంతకీ అతడు ఆ నగరాన్ని కనిపెట్టాడా, లేక అతనికి ఈ అన్వేషణలో ఏం జరిగింది అనేదే ఈ సినిమా. రియల్ గా సంఘటనను ఆధారంగా చేసుకుని సినిమాను తీశారు. ఈ సినిమా పేరు ద లాస్ట్ సిటీ ఆఫ్ జీ. ఇది 2016లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోను చూపించారు. ఇతని పేరు పర్సీ. ఇతడు బ్రిటిష్ ఆర్మీలో మేజర్ గా పనిచేస్తున్నాడు. అడవిలో వేటాడడం కోసం కొంతమంది సోల్జర్స్ ను తీసుకుని వెళ్తున్నాడు. ఎందుకంటే ఆ రోజు రాత్రి ఒక పెద్ద పార్టీ ఉంది. ఆ పార్టీకి పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తున్నారు. అందువల్ల వాళ్లకు జింక మాంసాన్ని వడ్డించాలని అనుకుంటాడు. వీళ్ళంతా కూడా ఇప్పుడు జింకలను వేటాడడానికి వెళ్లారు. ఒకానొక సమయంలో వీళ్లకు జింక దొరికినట్లే దొరికి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని హీరోనే కాల్చి చంపుతాడు. ఆ రోజు రాత్రి పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు కదా, ఆ ఆఫీసర్లంతా కూడా తను జింక వేటాడడం గురించి మాట్లాడుకుంటారని అతడు అనుకుంటాడు. దాని వల్ల తన పేరు అందరికీ తెలుస్తుందని అనుకుంటాడు. అతడు అనుకున్నట్లుగానే ఆ రోజు రాత్రి ఆఫీసర్లు ఆ పార్టీకి వచ్చారు. ఈ జింకను ఎవరు వేటాడారని చర్చిస్తుంటారు. తప్పకుండా అతన్ని మనం ప్రశంసించాలి అని ఉన్నతాధికారి అంటుంటాడు. కానీ ఒక చీఫ్ ముందుకు వచ్చి మనం గౌరవించేంత పెద్ద వ్యక్తి అతడేం కాదులే అంటాడు. ఇదంతా అనవసరమైనది, మనకి ఇప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది అని తీసుకెళ్తాడు. ఇదంతా చూస్తున్న పర్సీ చాలా బాధపడుతున్నాడు. ఇలాంటి క్రమంలో రాయల్ జియోగ్రఫీ సొసైటీ అనే చోటు నుంచి పర్సీకి ఒక పని ఉందని చెప్పి పిలుపు వచ్చింది. వెంటనే అతడు బయలుదేరి ఆర్జీఎస్ కు వెళ్లాడు. అప్పుడు దానికి సంబంధించిన హెడ్ హీరోతో మాట్లాడుతున్నాడు. బొలీవియా బ్రెజిల్ కు మధ్య సరిహద్దుల వివాదం ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతే అక్కడ పెద్ద యుద్ధం జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ విషయం అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ రెండు దేశాలు కలిసి మా సరిహద్దులను విభజించి ఇవ్వండి అని చెప్పి ఆ బాధ్యత మాకు అప్పగించాయి. అందువల్ల ఈ పనిని మీరే పూర్తి చేయాలి అని హీరోకు చెప్తున్నారు. మొదట పర్సీ దీనికి అసలు ఒప్పుకోలేదు. సార్, ఇప్పటి వరకు నేను చాలా విషయాలు చేశాను, కానీ దానికి సంబంధించిన పేరు నాకు రాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇది చేయలేను అని చెప్తాడు. ఇదంతా అర్థం చేసుకున్న ఆహా హెడ్ ఏమంటుంటాడంటే, నీ పరిస్థితి నాకు అర్థమైపోయింది. నువ్వు అనుకున్నట్లుగా ఇది చాలా ఈజీ పని ఏం కాదు. వెళ్లే దారిలో చాలా సమస్యలు ఉంటాయి. నువ్వు గాని ఈ పనిని కరెక్ట్ గా ముగించావంటే నీ గురించి అందరికీ తెలిసేలా ఈ పనిని నువ్వే పూర్తి చేసావని చెప్తా అంటాడు. ఆ తర్వాత నీకు పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయని చెప్తాడు. అతని మాటలు వినగానే హీరోకు చాలా నమ్మకం కలిగింది. నేను తప్పకుండా ఆ పని పూర్తి చేస్తానని చెప్తాడు. ఇతనికి సహాయంగా హెన్రీ అనే ఒక అతన్ని పంపిస్తాడు. మరుసటి రోజు పర్సీ తన భార్య దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పాడు. నేను త్వరలోనే సాధించి వస్తానని చెప్పి తన భార్యకు సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు హీరో. ఇప్పుడు పర్సీ తన అసిస్టెంట్ ను తీసుకుని బొలీవియాకు వెళ్తున్నాడు. చాలా రోజుల పాటు వాళ్ళు అడవుల్లో ప్రయాణిస్తూనే ఉన్నారు. ఇలా సుమారుగా వాళ్ళు సగానికి పైగా మ్యాప్ ను రెడీ చేశారు. ఆ తర్వాత వీళ్లకు అసలు దారి తెలియట్లేదు. అంతేకాదు, వీళ్ళు తినడానికి తిండి కూడా లేదు. అదే టైంలో అడవి మధ్యలో ఒక చిన్న గ్రామం ఉండడం గమనించారు. వాళ్లను హెల్ప్ అడుగుదామని చెప్పి ఆ గ్రామం యొక్క నాయకుడి దగ్గరికి వెళ్లాడు. మేము ఒక మ్యాప్ ను రెడీ చేయడానికి వచ్చాం, ప్లీజ్ ఈ మ్యాప్ ను కంప్లీట్ చేయడానికి మాకు హెల్ప్ చేయండి అని అడుగుతాడు. ఆ గ్రామ నాయకుడు కూడా సరేనని చెప్తాడు. వాళ్లకు ఆహార పానీయాలు ఇచ్చి సాయంగా కొంతమందిని కూడా పంపిస్తాడు. ఈ అడవిలో దారి చూపడానికి ఒక వ్యక్తి కావాలని చెప్పి అన్ని దారులు తెలిసిన ఒక వ్యక్తిని వాళ్లతో పంపిస్తాడు. అప్పుడు పక్కన ఒక నది ప్రవహిస్తోంది. ఆ నది యొక్క మొత్తం వివరాలు కనిపెడితేనే అతడు ఈ మ్యాప్ ను సరిగ్గా పూర్తి చేస్తాడు. అప్పుడు పర్సీ ఆ లోకల్ గైడ్ దగ్గరికి వెళ్లి ఈ నది ఎక్కడ స్టార్ట్ అవుతుందో మీకు తెలుసా అని అడుగుతాడు. అతడు కూడా, నాకు దాని గురించి పూర్తిగా తెలియదు, కానీ అక్కడికి వెళ్ళడానికి ఒక దారి నాకు తెలుసు అంటాడు. కానీ అక్కడికి వెళ్లాలంటే 2 సంవత్సరాలు పడుతుందని చెప్పాడు. ఎలాగైనా చేసి ఈ మ్యాప్ ను కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో హీరో ఉన్నాడు. అందువల్ల ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ పనిని మనం కంప్లీట్ చేయాలంటుంటాడు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి బోట్ లో వెళ్తున్నారు. ఇలా 2 సంవత్సరాలు గడిచాయి, ఇంకా బోట్ లోనే వెళ్తున్నారు. ఇలా వీళ్ళు వెళ్తున్న క్రమంలో దూరంగా ఒక బోట్ ఉండడం గమనించారు. అందులో ఒక వ్యక్తి లాగా కనిపించారు. అతన్ని చూసి
చూసి వీళ్ళు మీరెవరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని వీళ్ళు అడుగుతున్నారు. సడన్ గా ఒక బాణం వచ్చి వీళ్ళ గ్రూప్ లో ఉన్న ఒక వ్యక్తి ఛాతీలో గుచ్చుకుంది. ఇదంతా చూసి వీళ్ళు బెదిరిపోయారు. తిరిగి చూస్తే అడవిలో ఉన్న గిరిజన తెగలకు చెందిన వాళ్ళు బాణాలు వేస్తున్నారు. వెంటనే వీళ్ళు నీళ్లలోకి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలాగోలా చేసి వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు జరిగిన కలవరంలో వీళ్ళ దగ్గర ఉన్న ఆహారం అంతా నదిలో పడిపోయింది. అప్పుడు పర్సీ టీమ్ లో ఉన్న వాళ్ళంతా ఏమంటున్నారంటే, భోజనం లేకుండా మనం ఇక ముందుకు వెళ్ళలేము, అందువల్ల రిటర్న్ తిరిగి వెళ్దాం అని అంటున్నారు. కానీ పర్సీకి మాత్రం వెనక్కి తిరిగి వెళ్లడం అస్సలు ఇష్టం లేదు. మనం దీనికోసమే ఇంత దూరం వచ్చాం, ఇది కంప్లీట్ చేయకుండా అస్సలు వెళ్ళకూడదు అంటుంటాడు. ఇంకా కొంచెం దూరమే, మనం ముందుకు వెళ్దాం అంటుంటాడు. అప్పుడు లోకల్ గైడ్ ఏమంటున్నాడంటే, ఈ నది ప్రారంభం అవుతుంది కదా, అటువైపు ఎల్డరాడో అని ఒక నగరం ఉంటుంది, అది బంగారు నగరం, దాన్ని వెతుక్కుంటూ మీ సిటీలోంచి చాలా మంది వచ్చారు, కానీ అటువైపు వెళ్లిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి వచ్చిన ఆధారాలే లేవు అని చెప్తుంటాడు. మనం అటువైపు వెళ్లడం సరికాదు అని చెప్పి అతడు ఇంకా భయపెడుతున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆకలిని భరించలేక ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. చివరగా వాళ్ళు 2-3 ఏళ్ళు ట్రావెల్ చేసి ఆ నది ప్రారంభాన్ని కనిపెట్టారు. అది చూసిన తర్వాత అందరూ చాలా సంతోషపడుతున్నారు. పర్సి మ్యాప్ లో నోట్ చేసుకుని తిరిగి చూస్తున్నాడు. అప్పుడు లోకల్ గైడ్ కనిపించట్లేదు. వీళ్ళను వదిలేసి అతడు తిరిగి వెళ్లిపోయాడు. సరే అతడు పోతే ఏంటి, మన దగ్గరే మ్యాప్ ఉంది కదా, మనం తిరిగి వెళ్ళొచ్చులే అనుకుంటుంటాడు హీరో. అంతకంటే ముందు ఇప్పుడు బాగా ఆకలిస్తుంది కదా, తినడానికి ఏమైనా ఉందా అని చూద్దాం అనుకుంటాడు. ఇలాంటి టైంలో అడవిలో వేటాడుతున్నారు ఒక అడవి పందిని చూశారు. దాన్ని చంపి ఆహారం కోసం దాచిపెట్టారు. ఇదే టైంలో పర్సి కొన్ని విషయాలు గుర్తుపట్టాడు. వాళ్ళున్న చోట కొన్నేళ్ల క్రితం మనుషులు జీవించడానికి సంబంధించిన అన్ని ఆధారాలు అతనికి దొరికాయి. కొన్ని వస్తువులు, రాయిపై రాసిన రాతలు ఉన్నాయి. అది చూసిన తర్వాత అతడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆ లోకల్ గైడ్ చెప్పింది నిజమే అనుకుంటున్నాడు. ఇప్పుడు బంగారు నగరం ఎక్కడ ఉంది అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు తనతో పాటు వచ్చిన హెన్రీతో ఏమంటున్నాడంటే, ఆ బంగారు నగరం ఇక్కడే ఉన్నట్లుంది, ఈ విషయం గాని మనం బయటకు చెప్తే మనకు మంచి గౌరవం దక్కుతుంది అని హీరో అంటుంటాడు. ఆ తర్వాత వీళ్ళు తిరిగి వీళ్ళ దేశానికి వచ్చారు. అప్పుడు వీరికి చాలా గౌరవం దక్కింది. వీళ్ళు చెప్పిన బంగారు నగరం గురించి జనం నమ్మారు. చాలా మంది నమ్మినప్పటికీ కొందరు మాత్రం అసలు నమ్మలేదు. అతడు అక్కడ చూసిన వస్తువుల గురించి చెప్తుంటాడు. కొన్ని వస్తువులు కూడా తీసుకొచ్చి చూపించాడు. బంగారు నగరం ఉంది, నేను చూశాను, నేను చెప్పేది నమ్మండి అంటుంటాడు హీరో. అప్పుడు ఆ జనంలో ఉన్న జేమ్స్ అనే అతడు, నువ్వు చెప్పేదంతా నిజమే అని అనుకుందాం, నేను నీతో పాటు వస్తాను, నువ్వు నన్ను ఆ చోటుకు తీసుకువెళ్తావా అంటాడు. అతడు సవాళ్ల మీద సవాల్ వదలగానే హీరో కూడా, సరే నేను నిన్ను తీసుకెళ్తా అని చెప్తాడు. ఆ రోజు రాత్రి హీరో తన భార్యతో మాట్లాడుతున్నాడు. రేపు వాళ్ళు ఆ సిటీకి వెళ్తున్నట్లు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్తున్నాడు. ఇతడు ఇలా వెళ్లడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు, అందువల్ల వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతోంది. మరుసటి రోజే పర్సి తన టీమ్ తీసుకుని ఆ బంగారు నగరాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. వీళ్ళతో పాటు జేమ్స్ అనే అతడు కూడా వస్తున్నాడు. కానీ ఆ జేమ్స్ చాలా దూరం నడవలేకపోతున్నాడు, అందువల్ల అతని కోసం వీళ్ళు స్లోగా నడుచుకుంటూ ఎప్పట్లా వెళ్లేదానికంటే కూడా ఇంకా నెమ్మదిగా వెళ్తున్నారు. అప్పుడు హెన్రీకి చాలా కోపం వస్తోంది. ఇలాంటి వాడిని మనం ఎలా వెంట తీసుకెళ్లగలం అని అంటుంటాడు. ఊరికే కాళ్ళు నొస్తున్నాయి, నడవలేను అంటున్నాడు. మాట్లాడకుండా ఇతన్ని ఇక్కడే వదిలేసి వెళ్దామా అంటుంటాడు. కానీ పర్సీకి అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళడానికి మనసు రావట్లేదు. మనల్ని నమ్మి వచ్చాడు, మనమే అతన్ని భద్రంగా చూసుకోవాలని అంటాడు. ఇప్పుడు అతన్ని తీసుకుని వాళ్ళు అడవి గుండా వెళ్తున్నారు. ఒకనొక సమయంలో నది దగ్గరికి వచ్చి ఒక బోట్ లో వాళ్ళు వెళ్తున్నారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. వీళ్ళు ఆకలితో అలా వెళ్తున్నారు. ఇలాంటి టైంలోనే ఆదివాసీలు వీళ్ళను అటాక్ చేస్తున్నారు. ఈసారి పర్సి వాళ్ళను చూస్తూ భయపడకుండా ఒక క్లాత్ తీసి వాళ్లకు సిగ్నల్ ఇస్తున్నాడు. ప్లీజ్ మమ్మల్ని ఏం చేయకండి, మేము మిమ్మల్ని చంపడానికి రాలేదు అని సైగలు చేస్తుంటాడు. ఇదంతా చూస్తున్న ఆ ఆదివాసులు అటాక్ ని ఆప్ చేసి వాళ్ళు పొదల్లోంచి బయటకు వచ్చారు. అప్పుడు పర్సి నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు పర్సిని మాత్రం లోపలికి తీసుకెళ్లారు వాళ్ళంతా. ఇదంతా చూస్తున్న ఈ టీం చాలా భయపడుతోంది. అంతేకాదు చాలా సేపు అయింది అతడు లోపలికి వెళ్లి, కానీ అతడు బయటకు రాలేదు. ఆ ఆదివాసులంతా కలిసి ఇతన్ని చంపి ఉంటారు అని అనుకుంటున్నారు. ఇలాంటి క్రమంలోనే సడన్ గా పర్సి బయటకు వచ్చాడు. ఇదిగో చూడండి, వాళ్లతో నేను మాట్లాడాను, ఎలాంటి సమస్య లేదు, మీరు కూడా రండి అని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఆ ఆదివాసులున్న చోటుకు వీళ్ళంతా వెళ్లారు. అక్కడికి వెళ్లి చూస్తే ఒక మనిషిని మంటల్లో కాలుస్తున్నారు. ఇదంతా చూసిన జేమ్స్ భయపడిపోతున్నాడు. అయ్యయ్యో నేను ఇక్కడ ఉండలేను, వీళ్ళని మనల్ని చంపబోతున్నారు అని అరుస్తుంటాడు. అప్పుడు పర్సి అతని దగ్గరికి వెళ్లి, నేను వాళ్లతో అంతా మాట్లాడాను, వాళ్ళ మనుషుల్లో
ఎవరైనా చనిపోతారంటే ఆ బాడీ వేస్ట్ కాకూడదని చెప్పి వాళ్ళు ఇలా మంటల్లో కాపుకొని తింటారంట. ఇది వాళ్ళ విశ్వాసం అని చెప్తున్నారు. వాళ్ళు మనల్ని ఏం చేయరు, నువ్వు ధైర్యంగా ఉండు అని జేమ్స్ చెప్తాడు. అతడు ఎంత చెప్పినా కూడా జేమ్స్ భయపడిపోయి బోట్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు పర్సీ వాళ్ళ దగ్గరికి వెళ్లి బంగారు నగరానికి సంబంధించిన దారి అడిగాడు. ఆ తర్వాత వీళ్ళంతా కలిసి బోటు దగ్గరకు వచ్చి చూస్తే జేమ్స్ ఒక్కడే అక్కడున్న భోజనాన్ని అంతా తిన్నాడు. ఇదంతా చూసిన తర్వాత పర్సీకి చాలా కోపం వస్తోంది, కానీ దాన్ని బయటకు చూపించుకోలేదు. ఆ ఆదివాసుల దగ్గర కొంత భోజనాన్ని తీసుకుని ఎప్పట్లాగే వీళ్ళు ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు వెళ్తున్న క్రమంలో పెద్ద పెద్ద అలలు వచ్చాయి. అందువల్ల పడవ ఆటుపోట్లకు గురయి ఆహారం అంతా నదిలో పడిపోయింది. ఇలాంటి టైంలో ఎవరు కదలకుండా ఎవరున్న చోట వాళ్లే ఉండాలి అని అంటుంటాడు. కానీ ఈ జేమ్స్ మాత్రం వాళ్లకు కోపం తెప్పించేలా ఆ బోట్ లో అటు ఇటు కదులుతుంటాడు. ఒకనొక దశలో బోట్ కంట్రోల్ తప్పి నదిలో పడిపోతుంది. ఇదంతా చూసిన హెన్రీకి చాలా కోపం వస్తుంది. జేమ్స్ పై బాగా అరుస్తాడు. హీరో దగ్గరికి వెళ్లి ఏమంటున్నాడంటే, ఇకపై ఇతడు మనతోనే ఉన్నాడంటే మనం తప్పకుండా ఆ బంగారు నగరాన్ని చేరుకోలేము. అప్పుడు అతడు చెప్పేది కరెక్టే అని హీరో కూడా అనిపిస్తుంది. అందువల్ల జేమ్స్ ను ఒక గుర్రంపై ఎక్కించి అతడు ఊరికి వెళ్లడానికి అవసరమయ్యేంత భోజనాన్ని కూడా పెట్టి అతన్ని పంపిస్తారు. ఈ జేమ్స్ వెళ్లేటప్పుడు ఇంకో క్రూరమైన విషయం కూడా చేశాడు. అదేంటంటే అక్కడ మిగిలిన భోజనాన్ని కూడా అతనితో పాటు తీసుకెళ్లాడు. ఇదంతా చూసిన పర్సీకి అతని టీమ్ కు చాలా కోపం వచ్చింది. కానీ పర్సీ దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా ఆ బంగారు నగరానికి వెళ్లడం గురించే ఆలోచించాడు. ఇదే టైంలో హెన్రీ ఏమంటున్నాడంటే, ఇప్పుడు మన దగ్గర అస్సలు భోజనమే లేదు, మనం ఇలాగే వెళ్లామంటే మధ్యలోనే చనిపోతామని చెప్తుంటాడు. ఇప్పుడు మనకున్న ఒకే ఒక దారి రిటర్న్ ఇంటికి వెళ్లాలి అంటుంటాడు. ఈ మాటలు వినగానే పర్సీ చాలా బాధపడుతున్నాడు. తన కలను సాధించలేకపోయానే అని చెప్పి చాలా బాధగా తన ఊరికి వచ్చాడు. ఇప్పుడు జేమ్స్ ఏం చేస్తాడంటే ఆర్జీఎస్ లో ఉన్న ఆ హెడ్ దగ్గరికి నేరుగా వెళ్లాడు. పర్సీ అతని టీము ఏమీ కనిపెట్టలేదు. కొంచెం అయితే వాళ్ళు నన్ను చంపేసేవారే, వాళ్ళు సాధించింది ఏమీ లేదు అని చెప్తుంటాడు. ఇదంతా వింటున్న పర్సీకి చాలా కోపం వస్తోంది. ఏంటి, మేమేమి కనిపెట్టలేదా? నువ్వు మాతో పాటు వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావు. నువ్వు గాని అలా చేసి ఉండకపోతే మేము అక్కడికి నిన్ను తీసుకెళ్లే వాళ్ళం. నీ వల్ల మేము కూడా అక్కడికి వెళ్ళలేకపోయామని చెప్తుంటాడు. ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందే నీ వల్ల అని అతన్ని తిడుతుంటాడు. ఆ రోజు హెన్రీ నిన్నే అక్కడే వదిలేసి వెళ్దామని చెప్పాడు, కానీ పాపం అని చెప్పి నేను నిన్ను జాగ్రత్తగా ఇక్కడికి పంపించాను. ఇకపై తప్పు తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణాలు తీస్తా అని చెప్పి బెదిరిస్తాడు. ఇప్పుడు కొన్ని రోజులు గడిచిపోయాయి. వారిలో పార్టిసిపేట్ చేయాలని హీరోకు ఒక మెసేజ్ వచ్చింది. అతడు కూడా యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నాడు. అప్పుడు అతని పెద్ద కొడుకు జాక్ ఏమంటున్నాడంటే, మీరు ఆ యుద్ధంలో పాల్గొనకూడదు, ఏ రోజైనా మీరు మాతో ప్రేమగా మాట్లాడారా, మాతో టైం స్పెండ్ చేశారా అని అడుగుతుంటాడు. ఇన్ని రోజులు మీరు బంగారం కనిపెడతానని ఊరంతా తిరిగారు, కానీ ఏం కనిపెట్టారు అంటుంటాడు. అప్పుడు పర్సీకి కోపం వచ్చి తన కొడుకును కొట్టాడు. మరుసటి రోజే అతడు ఆ యుద్ధంలో పాల్గొంటాడు. శత్రు దేశపు సైన్యంతో చాలా పెద్ద యుద్ధం జరుగుతోంది. పర్సీ టీమ్ లో ఉన్న ఒక్కొక్కరు కూడా చనిపోతున్నారు. ఇదే టైంలో పర్సీకి చాలా కోపం వచ్చి శత్రు దేశపు సైన్యానికి ఎదురుగా వెళ్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఒక స్మోక్ గ్రెనేడ్ విసిరేశారు. అందులో చిక్కుకుపోయిన ఇతనికి కళ్ళు కనిపించడం లేదు, శ్వాస సరిగా ఆడట్లేదు. అక్కడే మైకంలో పడిపోయాడు. కొంచెంసేపైన తర్వాత హాస్పిటల్లో ఉన్నాడు. ఆ స్మోక్ ప్రభావం వల్ల ఇప్పుడు అతని కళ్ళు కనిపించట్లేదు. అందువల్ల అతనికి వైద్యం చేసి ఆ కళ్ళకు పట్టిలాగా ఒకటి వేశారు. ఇతనికి ఇలా అయిందని తెలిసి అతని భార్య పిల్లలు అక్కడికి వచ్చి అతన్ని చూస్తున్నారు. అప్పుడు అతని పెద్ద కొడుకు జాక్ ఏమంటున్నాడంటే, మేం బాగుండాలని చెప్పి మీరు ఇంత కష్టపడుతున్నారు కదా నాన్న, నేను ర్యాష్ గా మాట్లాడినందుకు క్షమించు అంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఇప్పుడు పర్సీ పూర్తిగా కోలుకున్నాడు. ఇప్పుడు తన ఫ్యామిలీతో చాలా టైం స్పెండ్ చేస్తున్నాడు. అప్పుడు అతని కొడుకు జాక్ నాన్న దగ్గరికి వచ్చేమంటున్నాడంటే, నాన్న మీరు ఆ బంగారు నగరాన్ని కనిపెట్టాలనేదే మీ లక్ష్యం కదా, అలాగైతే మనమిద్దరం కలిసి ఆ నగరాన్ని వెతుక్కుంటూ వెళ్దామా అంటాడు. ఈ మాటలు వినగానే హీరో చాలా సంతోషపడుతున్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఆ నగరానికి వెళ్తామని చెప్పడం అతని భార్యకు అసలు నచ్చలేదు, కానీ జాకే వాళ్ళ అమ్మకు నచ్చజెప్పాడు. అప్పుడు హీరో హెన్రీ దగ్గరికి వెళ్లి, నేను నా కొడుకు కలిసి ఆ బంగారం నగరాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తే బాగుంటుంది, వస్తావా అని అడిగాడు. కానీ హెన్రీకి ఇప్పుడే పెళ్ళయి పిల్లలు కూడా పుట్టారు. అప్పుడు అతను ఏమంటున్నాడంటే, నాకు కూడా నీతో రావాలని ఆశగానే ఉంది, కానీ ఇప్పుడు నాకు ఫ్యామిలీ అంటూ ఏర్పడింది, అందువల్ల నేను రాలేను అంటాడు. ఇప్పుడు పర్సీ ఆర్జీసీకి వెళ్ళాడు. నేను నా కొడుకు కలిసి ఆ బంగారు నగరాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నామని చెప్తాడు. అప్పుడు ఆర్జీసీ హెడ్ హీరో దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, నువ్వు గాని దాన్ని కనిపెట్టావంటే మన దేశానికే ఒక గర్వకారణంగా ఉంటుంది. డబ్బు
గురించి నువ్వు ఆలోచించకు, నీకు అవసరమైన డబ్బు మేము అరేంజ్ చేస్తామంటాడు. అప్పుడు పర్సీ ఒక కంపాస్ అతనికి చూపిస్తున్నాడు. ఈ కంపాస్ ను నేను చాలా ఏళ్లుగా ఉపయోగిస్తున్నాను, ఒకవేళ నేను ఆ బంగారు నగరాన్ని కనిపెట్టానంటే ఎలాగైనా చేసి ఈ కంపాస్ ను మీకు పంపిస్తాను, ఒకవేళ ఇది మీ దగ్గరికి రాలేదంటే నేను చనిపోయినట్టు అర్థం అని అంటాడు. ఇదే టైంలో ఆ దేశంలో అత్యున్నత ఒక పురస్కారం ఇచ్చి అతన్ని గౌరవించారు. ఆ తర్వాత అందరికి బాయ్ చెప్పి పర్సీ అతని కొడుకు జాక్ అక్కడి నుంచి బయలుదేరారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. వీళ్ళు వెళ్తున్న దారిలో ఆదివాసులతో కలిసి చాలా విషయాలు తెలుసుకుంటున్నారు, వాళ్ళతో ఫోటోలు తీసుకుంటారు. ఇలా వీళ్ళు వెళ్తున్న క్రమంలో ఒక ఆదివాసుల సమూహం వీళ్ళని పట్టుకుంటుంది. వీళ్ళను చంపడానికి ప్రయత్నిస్తుంటే ఎలాగైనా వీళ్ళ నుంచి తప్పించుకోవాలని చెప్పి పారిపోతుంటారు. ఒకనొక సమయంలో వాళ్ళ నుంచి తప్పించుకున్నామని అనుకుంటారు, కానీ ఎదురుగా చూస్తే ఇంకో సమూహం ఉంటుంది. వీళ్ళను తరుముతూ వచ్చిన గుంపును వాళ్ళంతా చంపేశారు. ఆ తర్వాత పర్సీని జాకిని బంధించి తీసుకెళ్తారు. ఈ సమూహం యొక్క నాయకుడు వీళ్ళని చూశాడు. వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. అప్పుడు అతడు నేను చెప్పినట్లు చేయండి అని ఆర్డర్ ఇచ్చాడు. అప్పుడు వాళ్ళంతా వీళ్ళపై ఏదో పూజ లాంటిది చేశారు. ఆ తర్వాత వీళ్లకు తాగమని చెప్పి ఏదో ఒక డ్రింక్ ఇచ్చారు. ఇది చూసిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు, చాలా భయపడుతున్నారు. జాక్ పర్సీతో ఏమంటున్నాడంటే, నాన్న మనం ఇప్పుడు చావబోతున్నట్లు నాకు అనిపిస్తోంది, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అడుగుతుంటాడు. అప్పుడు కొడుకును చూస్తూ పర్సీ ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకే మనం ఎవరు చేయకూడని ఎవరు చేయలేని పనులను చేశాం, దాన్ని తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అంతేకాదు నా కొడుకుతో నేను ఇంత దూరం వచ్చానంటే నాకు ఇంకా చాలా గర్వంగా ఉంది అంటుంటాడు. ఐ లవ్ యూ జాక్ అంటాడు. అతడు కూడా లవ్ యూ డాడీ అని అతడు చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ డ్రింక్ తాగి మైకంలో పడిపోతారు. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచాయి. వీళ్ళిద్దరి గురించి ఆర్జేసీకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అందువల్ల ఆ హెడ్ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరు చనిపోయినట్లు ప్రకటిస్తాడు. కొన్ని రోజుల తర్వాత పర్సీ యొక్క భార్య ఆ హెడ్ ను కలుస్తుంది. బ్రెజిల్ నుంచి ఒక ఆయన వచ్చి నన్ను కలిశాడు, నా భర్తను కొడుకును చూసినట్లు అతడు నాతో చెప్పాడు, అంతేకాదు నా భర్త మీకు ఇది ఇవ్వమని చెప్పాడని చెప్పి ఆ వ్యక్తి నాకు ఇది ఇచ్చాడు అని చెప్తోంది. ఆమె పర్సీ యొక్క కాంపస్ తీసి అతనికి ఇచ్చింది. అది చూడగానే ఆ హెడ్ చాలా సంతోషపడుతున్నాడు. పర్సీ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని చెప్పి అతన్ని వెతకడం కోసం ఇతడు చాలా మందిని పంపిస్తుంటాడు. కానీ ఎంత వెతికినా కూడా పర్సీని వాళ్ళు గుర్తించలేకపోయారు. అంతేకాదు నా భర్త నన్ను వెతుక్కుంటూ వస్తాడని చెప్పి అతని భార్య చాలా ఏళ్ళు ఎదురు చూసింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె కూడా చనిపోయింది. ఇంతకీ పర్సీకి జాక్ కు ఏమైందని చెప్పి చూపించకుండానే ఈ సినిమాను ముగించారు. అసలు ఇంతకీ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మొదటగా చెప్పుకున్నట్లు ఇది ఒక రియల్ స్టోరీ. ఆ ఆదివాసులకు చిక్కిపోయిన హీరోకు అతని కొడుకు ఏం జరిగిందనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.